మాధవరావు గారంటే మీరేనా? ఎస్, వాట్ ఈస్ ద మ్యాటర్? ఐఎమ్ సారీ టు సే, మీ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏమిటి సార్? ఏమిటి సార్ మీరు అంటున్నది? మీ అబ్బాయి నడుపుతున్న కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్పాట్లో దొరికిన ఆధారాల వల్ల అతను మీ అబ్బాయిగా గుర్తించి ఇక్కడికి వచ్చాం. పెదవులు దాటి వచ్చే మాటలు కన్నీళ్ళను ఆపలేవుగా తల్లి. నీ బాధను పోగొట్టను లేను, అలాగని నీ స్థితిలో చూస్తూ ఉండను లేను. చెట్టంతా కొడుకుని పోగొట్టుకొని నేనింకా ప్రాణాలతో మిగులున్నానంటే వాడు ఇంకా సజీవంగా నీ గుండెల్లో బ్రతికున్నాడనేనమ్మా. కోడలివైనా కూతురివైనా నువ్వే కదమ్మా. పోయిన వాళ్ళతో మనం పోలేం కదమ్మా. కాలానికి కార్పణ్యమే కాదు, కారుణ్యం కూడా ఉంది. మనసుకు తగిలిన ఈ గాయాలు కాలం నీడలో క్రమంగా మానిపోతాయి. చదువుకున్న దానివి, నీకు తెలియందే ఉంది. నా మాట విని మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టమ్మా. ఒకవేళ ఈ ఇంట్లో కార్తీక్ జ్ఞాపకాలు నిన్ను బాధ పెడతాయనుకుంటే వేరే ఊళ్ళో ఎక్కడైనా పనిచేయమ్మా. డాక్టర్ గారు నువ్వు చేసే సేవలు పైలోకంలో ఉండేవాడి ఆత్మశాంతికి నాంది అవుతుందమ్మా. నా మాట కాదనుకమ్మా. మా మావయ్య మాట కాదనలేక మళ్ళీ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. సారీ మాధురి గారా, ఏ ఆడపిల్ల జీవితంలోనూ జరగనటువంటి సంఘటన ఇంత చిన్న వయసులో మీ జీవితంలో జరిగింది. విధి మీ జీవితంతో ఆడుకుంది. మీ గతం ఇంత విషాదంగా ఉంటుందని తెలుసుంటే దాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టేవాడే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. దాందే ఉంది, తెలుసుంటే మీరు అడిగేవారు కాదుగా. అన్ని ఇచ్చినట్టే ఇచ్చి అందులో కొన్ని ఇష్టమైనవి తిరిగి తీసుకోవటం ఆ దేవుడికి అలవాటేగా. నా జీవితంలోనూ అదే జరిగింది. ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ మాధురి, మోడుబారిపోయిందనుకున్న మీ జీవితంలోకి తిరిగి వసంతం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది మిమ్మల్నే. ఏంటన్నయ్య అది? మాధురి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు మీరంతా బాధపడుతున్నారు, నేను అంతే బాధపడుతున్నాను. కానీ ఏం చేస్తాం, కొన్ని బాధలకు లాజిక్ ఉండదు. అవును, ఇంకేసుకోండి. మీరు కాదు, నాకు వేయండి. సారీ సార్, మీరు వెళ్ళిపోతే మేమంతా ఏమైపోతాం సార్? చాలా హ్యాపీగా ఉంటాం సార్. రే వాసు, నేను లేని లోటు నీకు ఇప్పుడు తెలియదురా. రేపటి నుంచి హాస్పిటల్ అంతా హంస హంస అంటుంటే ఈ నరహంస వాల్యూ ఏంటో అప్పుడు తెలుస్తుంది. మీరు ఆఫ్రికాని ఎందుకు సార్ సెలెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఈయనకి అక్కడ ఫోర్ ఫాదర్స్ ఉన్నారు కాబట్టి. ఏంటి, ఈయనకి ఫోర్ ఫాదర్స్? ఈయనకి ఫోర్ ఫాదర్స్ అంటే ఈయనకి ఫోర్ ఫాదర్స్ ఉన్నారని కాదు, ఈయన పూర్వీకులు అక్కడ ఉన్నారని. పూర్వీకుల పూర్వమా వీకనే ఒకటే కదా. వాసు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. నీ హింస తట్టుకోలేకనే కదరా ఈ హంస ఆఫ్రికా వెళుతోంది. పైకి నవ్వుతున్నారు కానీ లోపల తిట్టుకున్నారు కదా. మీరు ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఆగి రేపు కుదరదు. ఈ చిత్రహింస వెళ్ళిపోతుందని వంశీకి ఫోన్ చేసి చెప్పేశాను. అంటే ఏంటండి ఉద్దేశం? వీళ్ళందరూ చెబితే బాగుండదు, సివిల్ అయ్యి. ఫ్లైట్ టైం అవుతుందనే విషయం చివరు చెప్పనా? ఓకే ఓకే ఓకే. డాక్టర్స్ అండ్ వైద్యాస్, పేషెంట్స్ అండ్ రోగులు, సిస్టర్స్ అండ్ నర్సెస్, ఇదే లాంగ్వేజ్ ఆఫ్రికాలో కూడా మాట్లాడతావా? మాట్లాడతావు ఏమవుద్దా? మేము కాబట్టి నీకు దండేశాం, అక్కడైతే నీ ఫోటోకి దండేశాం. మాధురి, ఏటమ్మా అప్పుడే వచ్చేసావే? నేను ఉద్యోగం మానేసి వచ్చేసాను మావయ్య. ఉద్యోగం మానేశావా? ఉద్యోగం నచ్చలేదా? అక్కడ వాతావరణం నచ్చలేదా? సమాజంలో ఇమడలేని నాకు నేనే నచ్చటం లేదు. నా వయసే నాకు శత్రువైంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే
ఏమ్మా ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ట్రైన్లో వచ్చావు, అతను ఫ్లైట్లో వచ్చాడు. జరిగిందంతా నాకు చెప్పాడమ్మా. డాక్టర్ మాధురి కృష్ణగా నీ కొత్త జీవితాన్ని ఇవ్వాలని అతను తీసుకున్న నిర్ణయం నాకు నచ్చిందమ్మా. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? మాధురి, పాకెట్లో శాటిలైట్ పెట్టుకుని తిరిగే నేటి కార్పొరేట్ సమాజంలో మంచికి చెడుకి తేడాలు చెరిగిపోయి ప్రేమని కొత్త కరెన్సీ రూపంలో చూస్తున్న నేటి యువతలో ఇంకా మానవత్వం మిగులుందని తెలియజెప్పే ఒక మంచి మనిషి నీ తోడుకోరి ముందుకు రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా. వద్దు మావయ్య, నాకే జీవితం చాలు, నాకు ఇంకే అదృష్టం అక్కర్లేదు, అక్కర్లేదు. మధు, హే మధు, ఇదిగో ఈ నవ్వే నాకు కావాలి. నీ నవ్వు నవ్వే పువ్వు, పువ్వు లాంటి నీ మోము ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ కళ్ళు లిల్లీ పువ్వు, ముక్కు మొగలి పువ్వు, చంప చామంతి పువ్వు, పెదాలు పొగడ పువ్వు, ఇన్ని పూలు దాచుకుని నా మాధురి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఈ జ్ఞాపకాల వలయంలోంచే కదమ్మా నువ్వు బయటకు రాలేకపోతున్నది. మాధురి, నీ గత స్మృతుల్ని దహించి వేస్తున్న ఈ నిప్పు వెలుగుతో నీ భవిష్యత్తుని కాంతివంతం చేయాలన్నదే నా ప్రయత్నం అమ్మా. మాధురి, పసుపు కుంకాలు ఆడతనానికి ప్రతిరూపాలమ్మా. అర్ధాంతరంగా కోల్పోయిన భర్తతో పాటు వాటిని కూడా పోగొట్టుకుంటే ఆడతనానికి అర్థం లేదమ్మా. నిన్ను నేను కని పెంచకపోయినా, కని పెంచిన కొడుకు పోయినా, నిన్నే కనిపెట్టుకుని ఉన్న నేను కోరుకునేదేమిటో తెలుసా అమ్మా? నిండు నూరేళ్లు నువ్వు పసుపు కుంకాలతో వర్తిల్లాలని. అవును, క్రమం తప్పకుండా మందులేసుకోండి మామయ్య అంటూ నా ఆరోగ్యం గురించి ఎందుకమ్మా అంత ఆరాటపడతావు? రోజు నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను జీవోచ్చవంలా చూస్తూ కుమిలిపోవాలనా? అమ్మా, నీ ఆరాటానికి అర్థం ఉండాలన్నా, నేను ఆరోగ్యంగా నీ కళ్ళ ముందు తిరగాలన్నా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలమ్మా. మీరిద్దరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉంటే చూసి సంతోషంగా కన్నుమూయాలన్నదే నాకు మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆశ. చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అలాగే మాయ, మీ ఇష్టం. శుభం. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మాధురి గత జీవితం గురించి ఎక్కడ ప్రస్తావించకండి సార్, ముఖ్యంగా మా అమ్మ దగ్గర. అలాగే బాబు, అలాగే. కుంకుమ పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఎన్నిసార్లు పెడతారు కుంకుమ? ఏమిటో మనం మాట్లాడేది? అదే, వచ్చేటప్పుడు పసుపు కుంకాలతోనే వచ్చాం, వేరే కుంకుమ ఎందుకు అని. అది సాంప్రదాయం అమ్మా, ఇది ఆచారం. సుజాత, నువ్వు కుంకుమ పెట్టు రామ్మా.